అక్కడ అవసరం అనిపిస్తే అది నాకు తెలుసు. నాకు అర్థమైంది మీకు చరణ్ తారక్ నాకంటే ఇష్టం, నాకు అర్థమైంది ఓకే పర్లేదు. ఆ సినిమా చేసినప్పుడు నాకు ఆ హీరోల కంటే ఎవరు ఎక్కువగా తారక్ యమదొంగ చేసినప్పుడు మేము కూర్చుని మాట్లాడినప్పుడు తారక్ మీదే రెండు మూడు కథలు చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్ తారక్ తెచ్చేస్తున్నాను, మళ్ళీ చెప్తే మనకి ఎప్పుడు వస్తుంది అంటే. తర్వాత బాహుబలి నాతో చేసేటప్పుడు ఛత్రపతి అప్పుడు దళిన్ ఇలాగే ఇంకొకటి లైన్ ఉంది నీకు కూడా అని చెప్పి అది చెప్పేవారు. తర్వాత అర్థమైంది. తర్వాత బాహుబలి ఇప్పుడు మూడు కథలు చెప్పాడు నాకు. ఇది అలా హీరోని ఆ టైంలో అనుకుని ఆ ఇన్స్పిరేషన్తో ఆ హీరోని లవ్ చేసి చెప్తుంది కదా నిజంగా చేస్తాడా. సో ఈయన ఎప్పుడు ఏ సినిమా చేస్తే ఆ హీరో మీద ఒక మూడు కథలు చేస్తాడు. సో అది అయ్యేదాకా గ్యారంటీ లేదని బాబుల్ క్లారిటీ వచ్చింది. రాధేశ్యామ్లో ఇంకోటి నచ్చింది పాటలు దాన్ని, అంటే సినిమా చూడకముందే ఈ రాతలే, సంచారి, నగు అమ్మతారులే, మూడు కూడా నాకు చాలా చాలా నచ్చేసినాయి. జనరల్గా ఎక్కువ పాటలు పెట్టుకుని విన్నాను కానీ మా ఆడికి పాటలు అంటే పడదు. సో కార్లో నేను డ్రైవ్ చేసుకుని వెళ్తే ఫస్ట్ ఈ రాత్రి ఫస్ట్ ఈ రాత్రి కంటిన్యూషన్ సంచారి, ఈ రెండు నా రెండు బెస్ట్. తర్వాత నాకు నగమోం కూడా చాలా ఇష్టం.